తెల్లారితే దీపావళి వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోచ్చు కదా ఇప్పటికి 50 సార్లు చెప్పావమాట పిల్లాడు సెంటిమెంట్ అంటం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయదు ఆ అది కాదండి మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాస్లు కొనిచ్చాడు వీడు కొనివ్వలేదని ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తున్నాడా వాడు పట్టు ఊకసి పెడవే పొప్ప యారండి ఇద్దరు కలిసి ఉంటుండ అదేంటి బావా టపాకాయలు పిల్లలిద్దరు కలిపే తెచ్చాను మా ఆవిడవలేదా దానికి బుర్ర లేదు దీనికి మాత్రం ఉందే బుర్ర మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది దీనికి బుర్ర ఉందా అంట అది నిజమే బావా ఆ పెళ్ళం పిచ్చోడు పెద్ద మెంటలోడు ఆ పిల్లకి ఇంకా మెంటలు నిజమే వాడేదో ఎర్ర పిల్లతో తిరుగుతున్నాడు అయితే ఏంటంట మన పిల్లల్ని చూసి నేను నేర్చుకోవచ్చు ఇప్పుడు నా పిల్లాన్ని ఠాపురు కొట్టాను ఏమన్నా మాట్లాడిందా మీ ఆవిడ భూదేవి ఎంత ఓర్పు ఎంత సానం ఏళ్ల ఓర్పు అమ్మాయికి ఎక్కడ వస్తుంది అది నీ మంచితనంలే బావా మీ ఆవిడ మాత్రం మహాసాధ్యం కాదేంటి మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనమే మాత్రం మందు కొట్టగలుగుతున్నాం ప్రియా ఈ రెండు డిజైన్లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి నమస్కారం సార్ ఏ గోవింద్ ఏంటే చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి ఏదో పొట్టగుడ్డి కోసం తిట్టుకుంటూ బతుకుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ మీ ఆఫీస్ లో నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో అని వచ్చాను సార్ ప్రియా సారీ నో వేకెన్సీ గోవింద్ ప్రియా ఒక విధంగా ఇతంది కూడా నా పరిస్థితి నాకేమీ తెలియదు అనుకుంటున్నాడు కానీ అతని గురించి నాకు అంతా తెలుసు మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది ఓకే థాంక్యూ సర్ థాంక్యూ మేడం హలో ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్ ఓకే కూర్చో ఇదిగో ఆ పెళ్ళ పిచ్చుడు బావా ఎట్లా బాగుపడ్డాడు అవును బావా ఇంట్లో చక్కటి పెళ్ళం బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్ వ్యాపారంలో లాభాలు పేరు ప్రతిష్ట డబ్బు హోదా అబ్బో జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా కిక్కెక్కదు సొంతపోయి మెక్కొచ్చి టైం అయింది వాళ్ళు ఇప్పుడేం వస్తారు అర్ధరాత్రి దాటుద్ది ఆటో సౌండ్ ఏంటి అప్పుడే వచ్చేసారండి మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా ఓ పగలు లేదు రాత్రి లేదు మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి మాకిదే తీర్థం చాలండి మీ బుద్ధిలో ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం తీసుకోండి నాకి సీసా మూతే శ్రీశైల శిఖరం ఈ సీసాయే శివలింగం ఈ శివాజురేగలే శివ తీర్థం ఈ మంచు ముక్కలే హిమాలయాలు బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ నా కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు ఈ ఇస్కీలో ఇష్టమూర్తి కనిపిస్తారు రెండు పెగ్గులు దాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామృతిగాడే కాలభైరవుడు నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు తాగత్తు తాగత్తుని గొడవ చేసే మీరే పిశాచి గణాలు భూత గణాలు మేము తెల్లార్లు దాగితే శివరాత్రి మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి మా శిష్యుని అమాయకుని చేసి ఈ సైన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా మీరు అడిగిందే కదా ఇచ్చాం నా కళ్ళారా చూసింది అది మీరు రిజిస్ట్రేషన్ చేస్తారంటుంది ఇది మీరు ఈశాన్యం చూపిస్తున్నావు అనుకున్నారు కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి ప్రాబ్లం అనేది మా ఇళ్లలో కాదు మీ కళ్ళలో అభూంఫట్ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను షట్ అప్ నువ్వెవరు వాస్తు దైవజ్ఞ బ్రహ్మని మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి లేకపోతే లేకపోతే ఏం చేస్తారు మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా అంటే ఏం చేస్తా వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం సున్నా అని చెప్పి బెదరగొడతా వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా నెల రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాలానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళాం నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా ఇది అన్యాయం ఇలా ఎన్నని చెప్పమంటావు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా ఇది న్యాయం అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాట్ గా ఇచ్చారనుకో వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తని పార్టీల చేత కొనిపిస్తా లేకపోతే లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా బాసు నువ్వా అవును నేనే ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్యాసి ఏం చేయమంటావు బాసు కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు అది సరే కాని బాసు నువ్వు ఎలా ఉన్నావు బాసు నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదటి ఈ విధవ వేషాలు మానేసి
ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను బుద్ధిగా పంచే బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను చెప్పు బాస్ నువ్వేం చెప్తే అది చేస్తాను గోవిందు yes sir అబూమ్ ఫట్ ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్ ఎవరికి ఎవరికి మనశ్శాంతి ఉండదు తూర్పు హుష్ దక్షిణం ట్రాష్ పరమర క్రాష్ ఉత్తరం వాష్ సర్వం మటాష్ పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది మరి వాడి గతి ఏం పర్వాలేదు బావం మీద పడి బతుకుతూ ఉంటాడు మరి వాళ్ళ గురించి వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లొచ్చాయి మరి వాళ్ళ టబా పడతారు వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు భూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి స్వామి నాకు కూడా చెప్పండి నువ్వా నువ్వు ఇప్పటి వాడివి కాదు ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే నీకు ప్యాకగండం ఉంది ప్యాకగండమా నీటి గండం తెలుసు డిప్పు గండం తెలుసు ఈ ప్యాక గండం ఏంటి అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చస్తాడు ఇంకా నేను చచ్చిన ప్యాకన్ను స్వామి నాకు కూడా చెప్పండి స్వామి నీ పూర్వజన్మ పెద్ద కాదా 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు అప్పుడు ఓ ఏనుగు వచ్చింది ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది ఆ ఏనుగే నువ్వు బావా పోయిన జన్మలో నేను ఏనుగంట నువ్వు కల్తీసారా తాగి చచ్చావు ఆ కల్తీ సారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతోంది అయితే ఈ జన్మలో చచ్చిన తాగరు స్వస్తి స్వామి పిల్లం బిడ్డలతో సుఖంగా ఉండండి శుభం భూయా మీ ఆయన బిజినెస్ చేయడం పైకి రావడం మాకు సంతోషమే అలానే నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి వెళ్ళాడే అనుకో పెళ్ళం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి మా ఆయన చెప్తూనే ఉన్నాడు దాన్ని వెంటేసుకుని పార్టీలకి డిన్నర్లకి తిరుగుతున్నట్ట ఆయన మధ్యాహ్నం భోజనం కూడా రావట్లేదు చూసావుగా నీ అక్క లాంటి దాన్ని చెప్తున్నాను మధ్యాహ్నం గ్యారేజ్ తీసుకుని ఆఫీస్ కెళ్ళు నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గాని ఈయన వ్యవహారం ఏంటో తెలీదు అక్కడేదన్నా తేడా వస్తే దాని సంగతి అటు ఇటు తేల్చి పారేయాలి పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండి పెట్టేది తిని పడుకునే అడుగు కదూ ఇంటికాడను భోజనం ఎక్కడ చేయనిస్తున్నావు బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు ఈ సంపాదన అంతా మీ ఆవిడకి ఇస్తావా నాకు ఇస్తావా నువ్వు అడగాలే గాని నువ్వు ఎంత అడిగితే అంత కొంచెం కర్డ్ రైస్ ఓకే థాంక్స్ హాయ్ ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు ఏ రాకూడదా మా ఆయన క్యారియర్ తేకూడదా తేవచ్చు గాని ఒక్క 10 నిమిషాలు ముందొచ్చుంటే బాగుండేది ఫుల్ అయిపోయింది అదేంటి చేయి కడుక్కుంటారు మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను కొంచెమైనా తినండి సారీ మాధవి రెండింటికి బిజినెస్ సెమినార్ ఉంది రాత్రికి వేడివేడిగా వండి పెట్టు వచ్చి తింటాను ప్రియా వాట్ పద ఓకే మాధవి బై ఒంట్లో బాగలేదా మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసు బాగలేదు అవమానం ఏంటి నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు నాతో ఒక్క నిమిషం అయినా మాట్లాడకుండా దాంతో వెళ్ళిపోయారు ఇంతకన్నా అవమానం ఏం జరగాలి ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు బిజినెస్ సెమినార్ ఉంది వెళ్ళాం మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళి దానికి తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను హలో ప్రియా చెప్పు నీ ప్లాన్ కి ఆ భూషణ్ గారు దెబ్బతిన్నాడనమాట అదే మరి నీ గొప్పతనం నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు ప్రియానా మజాకానా నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది నువ్వు మళ్ళీ చెయ్యి ఓకే
కబుర్లు చెప్పకండి. నిజం, నీ అందం గురించి ఎంత చెప్పినా నీకు తెలియదు. ఆ, నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వస్తుంది, నాకు ఆకలిస్తుంది. గొడవ పెట్టడమేనా, భోజనం ఏమైనా పెడతావా? ఓహో, ఆకలిస్తుందా? దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా, కడుపు నిండిపోయిందేమో అనుకున్నా. రండి, వడ్డిస్తాను.